దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇక మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతూ ఉండగా, జార్ఖండ్లోని 12 జిల్లాల్లోని 38 సీట్లకు సెకండ్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది. ఇక ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటేసేందుకు జనం క్యూ కట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మహారాష్ట్రలో 4,140 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, మహాయుతి మహావికాస్ అఘాడీ కూటమి మధ్య టఫ్ ఫైట్ సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఇక జార్ఖండ్లో మొత్తం 38 ఎమ్మెల్యే సీట్లకు గాను 528 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల కోసం 14,218 పోలింగ్ కేంద్రాల్లో 1,23,00,000 మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక 7,000 బూతులు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు అధికారులు. వీటిలో 31 బూతుల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఈ నెల 23న 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. అటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బైపోల్స్ జరుగుతుంది. ఇక ఉత్తరప్రదేశ్లో 9 ఎమ్మెల్యే స్థానాలకు, పంజాబ్ లో 4, ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ సహా పలు సీట్లకు ఓటింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతూ ఉండగా, జార్ఖండ్లోని 12 జిల్లాల్లోని 38 సీట్లకు సెకండ్ ఫేజ్ పోలింగ్ జరుగుతుంది. ఇక ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటేసేందుకు జనం క్యూ కట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మహారాష్ట్రలో 4,140 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, మహాయుతి మహావికాస్ అఘాడీ కూటమి మధ్య టఫ్ ఫైట్ సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. అలాగే జార్ఖండ్లో మొత్తం 38 ఎమ్మెల్యే సీట్లకు గాను 528 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల కోసం 14,218 పోలింగ్ కేంద్రాల్లో 1,23,00,000 మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక 7,000 బూతులు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు అధికారులు. వీటిలో 31 బూతుల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఈ నెల 23న 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రిలీజ్ చేయనున్నారు. అటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బైపోల్స్ జరుగుతుంది. ఇక ఉత్తరప్రదేశ్లో 9 ఎమ్మెల్యే స్థానాలకు, పంజాబ్లో 4, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ సహా పలు సీట్లకు ఓటింగ్ జరుగుతుంది. ఇక మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రోజు ఓట్లకు సందేశమిచ్చారు ప్రధాని మోదీ. 2 రాష్ట్రాల్లోని ఓటర్లు పూర్తి ఉత్సాహంతో ఓటేసి ప్రజాస్వామ్య పండుగలో భాగం కావాలని ట్వీట్ చేశారు. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లందరూ ఓటు వేసి ఓటింగ్లో సరికొత్త రికార్డులు సృష్టించాలన్నారు. అదేవిధంగా తొలిసారి ఓటయ్యబోతున్న యువకులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారని తెలిపారు ప్రధాని మోదీ. ఇక రాజ్యాంగం ఇచ్చిన హక్కును ప్రతి ఒక్కరూ వాడుకోవాలన్నారు ప్రధాని మోదీ. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అన్నారు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్. రాజ్యాంగం పౌరులకిచ్చిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఇక మహారాష్ట్ర ముంబై రాజ్భవన్లోని పోలింగ్ బూత్లో ఓటేశారు గవర్నర్ సిపి రాధాకృష్ణన్. మహారాష్ట్రలోని యువత, మహిళలందరూ పెద్ద ఎత్తున ఓటేసి తమకు నచ్చిన నాయకుడిని గెలిపించాలన్నారు గవర్నర్ సిపి రాధాకృష్ణన్. And the women, they all should come and vote. Whomever they want to vote, that is their choice. But they should come out and vote. And my humble request is, this is the basic duty of every citizen, that whenever there is an election, we should go to the polling booth and vote. And I once again request all the people to come out and vote. Don't wait at home till the evening. Come at your convenient time and vote so that the democracy will get strengthened by your voting. ఇక మహారాష్ట్ర జార్ఖండ్ లో పోలింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదర్ అందిస్తారు. మదర్, డీటెయిల్స్ ఏంటి? మాధురి, ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జార్ఖండ్ లో 2వ విడతకు సంబంధించిన పోలింగ్ నడుస్తూ ఉంది. ఇక మహారాష్ట్రకు సంబంధించి సింగిల్ ఫేజ్లోనే ఎలక్షన్ ఉంది. 288 స్థానాలకు సింగిల్ ఫేజ్లో ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఉదయం పూట కావడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా క్యూ లైన్ల దగ్గర వేచి ఉన్నారు. వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్ స్లిప్ కావచ్చు, అలాగే ఎన్నికల సంఘం గుర్తించినటువంటి 16 రకాల గుర్తింపు కార్డులను తీసుకొని, 16 రకాల్లో ఏదో ఒక గుర్తింపు కార్డును తీసుకొని ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
వారందరూ కూడా సంబంధిత పత్రాలను తీసుకొని అందరూ కూడా ఓటర్లందరూ కూడా వెయిట్ చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఉదయం పూటనే చాలామంది సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే వివిఐపీలు కావచ్చు, వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీరందరూ కూడా మహారాష్ట్ర, జార్ఖండ్, అలాగే యూపీలో 9 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ అనేది నడుస్తూ ఉంది. ఉత్తరాఖండ్లో 1 అసెంబ్లీ స్థానానికి బైపోల్ నడుస్తూ ఉంది. మహారాష్ట్రకు సంబంధించి 1 లోక్సభ స్థానానికి బైపోల్ నడుస్తూ ఉంది. వీరందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అజిత్ పవార్ కావచ్చు, లేకపోతే సుప్రియా సూలే, యోగేంద్ర సూలే, ఇట్లాంటి వీరందరూ కూడా ఓటు వీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికలపైనే యావత్ దేశం అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. మహారాష్ట్ర ప్రజల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది అనే దానిపైన ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తూ ఉంది. 2019 ఎన్నికల సంబంధించినటువంటి ఫలితాలు పునరావృతమవుతాయా, లేకపోతే ఈసారి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే దానిపైన చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి 2 కీలకమైనటువంటి పార్టీలు మహారాష్ట్రలో అత్యంత ప్రాబల్యం ఉన్నటువంటి పార్టీలుగా, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీల తర్వాత అంత ప్రాబల్యం ఉన్నటువంటి పార్టీలు ఎన్సీపీ, శివసేన, ఈ 2 పార్టీలు కూడా 2గా చీలి ఇప్పుడు ఎన్నికలను ఫేస్ చేస్తున్నాయి. చీలిక వర్గాలకే పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు వారికి వెళ్ళిపోవడము, మేజర్గా ఎవరైతే స్టేక్ ఉందని చెప్పుకుంటున్నారో వారికి కొత్త సింబల్స్ రావడము, ఇదంతా కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఎవరి వైపు మహారాష్ట్ర ప్రజలు ఉండబోతున్నారనే దానిపైన అజిత్ పవార్ వర్గం కావచ్చు, ఏక్నాథ్ షిండే వర్గాలు పర్ఫామ్ చేయబోతున్నాయా, లేకపోతే అజిత్ పవార్ వర్గము, ఉద్ధవ్ థాక్రే వర్గాలు ఎక్కువ పర్ఫామ్ చేయబోతున్నాయనే దానిపైన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 2 వర్గాలకు సంబంధించి గతంలో, అంటే 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా దీంట్లో ఇంపాక్ట్ చూపెట్టబోతున్నాయా అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, అలాగే శివసేన, ఉద్ధవ్ థాక్రే వర్గం కావచ్చు, లేకపోతే అజిత్ శరద్ పవార్ ఎన్సీపీ వర్గం కావచ్చు, చాలా ఎక్కువ సీట్లు అనేది కూడా సాధించింది. 2019 ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఈ 3 పార్టీలకు సంబంధించి, మహావికాస్ అఘాడికి సంబంధించినటువంటి ప్రాబల్యం పెరిగింది, వారికి సంబంధించినటువంటి పట్టు అనేది కూడా సాధించారు. దాన్ని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగిస్తారా లేదా అనే దానిపైన కూడా చర్చ అనేది కూడా నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి చాలా క్రూషియల్ 2 కూటమిలకు కూడా, ఎన్డీఏ కూటమికి అలాగే ఇండియా కూటమికి, 2 కూటమిలకు కూడా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అనేది చాలా క్రూషియల్ ఉండబోతున్నాయి. రానున్నటువంటి రోజుల్లో కీలక పరిణామాలు అనేది కూడా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే హర్యానాలో ఓటమి తర్వాత ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికలను తీసుకున్నారు. మేనిఫెస్టో దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే సీట్లకు సంబంధించినటువంటి కేటాయింపులు కావచ్చు, లేకపోతే అభ్యర్థుల ప్రకటన కావచ్చు, వీటన్నింటిపైన కూడా సీరియస్గా కసరత్తు అనేది కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రలో విజయం సాధించాలనేటువంటి లక్ష్యంతో పనిచేశారు, ప్రచారం కూడా అంతే చేశారు. ఇక ఇండియా కూటమి కూడా, ఎన్డీఏ కూటమి కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హర్యానా ఎన్నికల్లో ఇచ్చినటువంటి విజయాన్ని బూస్ట్గా తీసుకుంటూ ఇక్కడ కూడా ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఏక్ అయితే సేఫ్ అయ్యా అంటూ కావచ్చు, లేకపోతే బటాడంతో కటంగే అంటూ 2 నినాదాలతోటి కూడా బీజేపీ పార్టీ అక్కడ బలంగా పనిచేసింది. అలాగే ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ అయినటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికలు కావడంతో దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. నితిన్ గడ్కరీ లాంటి సొంత ప్లేస్ అది కాబట్టి వీటన్నింటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన దేశ ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 288 స్థానాలకు ఒకే ఫేజ్లో ఎలక్షన్స్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో 100,000 పైచీలకు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అర్బన్లో ఏ విధంగా అయితే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో, రూరల్లో కొంత ఎక్కువగా పోలింగ్ కేంద్రాలు ఉన్నప్పటికీ సరసమానంగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత అర్బన్ ఓటింగ్ పైన, పెంపొందించడం పైన కూడా ఎక్కువగా ఫోకస్ అయితే పెంచారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు, మహిళా ఓటర్లను ఎక్కువగా బూతుల్లోకి తీసుకొచ్చేందుకు అవసరం విధంగా మహిళా ప్రత్యేకంగా మహిళా పోలింగ్ కేంద్రాలను కూడా
ఏర్పాటు చేయడంతో పాటు గతంలో పోలింగ్ పర్సంటేజ్ ముంబై లాంటి నగరాలు, పూణే ముంబై లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ మహారాష్ట్రలోనే ఉన్నాయి. అక్కడ చాలా పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుంటుంది కాబట్టి అక్కడ పోలింగ్ పర్సంటేజ్ పెంచే విధంగానైతే ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల కమిషన్ కావచ్చు, అలాగే రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నటువంటి తరుణంలో రూరల్ ఏరియాస్లో అయితే కొంత ఓటర్లు బారులు తీరినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. అర్బన్ ఏరియాస్లో మాత్రం అనుకున్నంత స్థాయిలో అయితే ప్రస్తుతానికైతే పోలింగ్ అయితే నడిచినట్టయితే లేదు. కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికైతే సాఫీగానే పోలింగ్ నడుస్తూ ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ఉంటుంది. జార్ఖండ్కి సంబంధించి 38 స్థానాలకు సెకండ్ ఫేజ్లో ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో మాత్రం 4 గంటల వరకే పోలింగ్ అనేది కూడా ఉండబోతూ ఉంది. మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 5 గంటల వరకు ఎవరైతే లైన్లలో వేచి ఉంటారో వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల కమిషన్ చేస్తూ ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ మహారాష్ట్ర అలాగే జార్ఖండ్తో పాటు యూపీకి సంబంధించినటువంటి 9 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నటువంటి బైపోల్కి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మాధురి.